కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయుడుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమీపాన కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దివంగత రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం వైసీపీని ఏర్పాటు చేసి 12 సంవత్సరాలుగా పేదల అభ్యున్నతికి తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజీవయ్య కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నవరత్నాలను ప్రతి ఒక్కరికి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే కీర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి ఈరోజు అడుగుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పేద ప్రజల ముందు చెప్పటి నుంచి ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి రాజశేఖర్ గారి బిడ్డగా, మీకు అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా నేనున్నానని మరి ముందుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ పాలనని, రాజన్న పాలనని అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరి వాళ్ళ ఇంటిలో పెద్ద బిడ్డగా, ప్రతి ఒక్కరికి అన్నగా, చిన్నపిల్లలకి మేనమామగా అనేక కార్యక్రమాలు చేస్తూ పాలన ఎంత గొప్పగా జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న పాలనకి సాక్ష్యం ఈరోజు మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ గడపకి వెళ్ళినా సాదరంగా ఆహ్వానించి మరి వారికి అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న విషయం సంతోషంగా తెలియజేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిన విషయమే. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-6971.